మా ముఖ్యమంత్రి వర్యులు మా జగన్మోహన్ రెడ్డి అన్నగారికి నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు లోకేశ్వరి మాది రాయించెరు గ్రామము చిత్తూరు మండలము మా వృత్తి గొర్రెల పెంపకము వైయస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మార్జిన్ మనీ కింద జమ చేసి యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు బ్యాంకు రుణము పొందినాను నేను జోడోపీ జాతికి చెందిన ఐదు నెలల వయసు గల పద్నాలుగు ఆడ గొర్రెలను మరియు ఒక విత్తన పొట్టేలును పక్క మండలం నుంచి కొనుగోలు చేసుకోవడం జరిగినది మొత్తము యూనిట్ విలువ డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ కమిటీ నందు ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు ఒక వెలుగు కమిటీ వెలుగు ఆఫీసరు మరియు బ్యాంకు ప్రతినిధి అమ్మకముదారుడు మరియు కొనుగోలుదారులైన నేను ఉన్నాము ఈ ఈ కార్యక్రమం అంతా మా అందరి సమక్షంలో జరిగినది మరియు బీమా కూడా చేసుకోవడం జరిగినది ఈ కార్యక్రమము ఎటువంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా జరిగినది ప్రభుత్వం నుండి ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలకు గాను డెబ్బై ఐదు వేల రూపాయలు నేను రుణము పొందగలను మరియు ఈ యూనిట్ వలన ఒక సంవత్సరానికి ఎరువు గన్ని బ్యాగ్స్ అమ్మకం వలన ఇరవై ఏడు వేల ఐదు వందల రెండు రూపాయలు మరియు రెండవ సంవత్సరానికి గాను ఎరువు ఆడ మగ గొర్రెలను అమ్ముకోవడం ద్వారా అరవై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు మరియు మూడవ సంవత్సరానికి గాను ఎరువు పిల్లలు పెద్ద గొర్రెలు పొట్టేలులు అమ్ముకోవడం ద్వారా ఒక లక్ష యాభై వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలు మరియు నాలుగవ సంవత్సరానికి గాను ఎరువు గొర్రెలు పిల్లలు అమ్ముకోవడం ద్వారా డెబ్భై తొమ్మిది వేల ఇరవై రూపాయలు రుణము లబ్ధి పొందగలను ఈ ప్రభుత్వం నుంచి రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రథమ చికిత్స దాన యథ టీకాలు నట్టల నివారణ మందులు మరియు విస్తరణ కేంద్రాలు మాకు అందుబాటులో ఉన్నాయి దీనికి మేము ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాము ఈ అవకాశాలన్నీ మాకు కల్పించినందుకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నగారికి మా చిత్తూరు జిల్లా రైతు సోదరి మండలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ చేయత కింద మనకి గొర్రెలు మేకలు పెంపకందారులందరికీ కూడా ఇరవై ఒక్క వేల అరవై నాలుగు యూనిట్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది ఒక్కొక్క యూనిట్ వచ్చి పద్నాలుగు యూసు ఒక పొట్టేలు సో దీనికి సంబంధించి దాదాపుగా చేయత ఇతోటి దీన్ని టైప్ చేయడం జరిగింది దాంట్లో డెబ్బై ఐదు వేల యూనిట్ కాస్ట్ ఉంటుంది ఈ ఇరవై ఒక్క వేల అరవై నాలుగు యూనిట్లు కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ లోపల మనము వందల లబ్ధిదారులకు కూడా బ్యాంక్ ద్వారా కానీ లేకపోతే ఉన్నతి ద్వారా కానీ లేకపోతే శ్రీనిధిని నుంచి కానీ ఇవన్నీ కూడా టై లోన్ తీసుకొని ఈరోజు అందరికి కూడా గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది గౌరవం ముఖ్యమంత్రిగా చెప్పినట్టుగా అందరూ కూడా ఈ చేయూత డబ్బులన్నీ కూడా ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకొని యూనిట్లు తీసుకొని వారి యొక్క కుటుంబాలని ఆదాయం పెంచుకోవాలని దృష్టితోటి ఈ పెట్టడం జరిగింది కాబట్టి జిల్లాలోని ప్రతి ఒక్కరు కూడా అది ఉన్నత స్టాఫ్ కావచ్చు సెర్పు స్టాఫ్ కావచ్చు అట్లాగే ఎనిమల్ స్టాఫ్ కావచ్చు అందరు కూడా కలిసికట్టుగా పనిచేసి వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన అనేది కల్పించి ఈరోజు యూనిట్లు అందరికీ కూడా తీపిచ్చిన దృష్టితోటి మేము అందరం కూడా పనిచేస్తున్నాం సో అవగాహన సదస్సులు కూడా దాదాపుగా అయిపోవచ్చు రేపు పన్నెండు తారీఖు కూడా అన్నింటిగా అయిపోతున్నాయి తర్వాత యూనిట్లు కూడా అందరికి కూడా మేము ఏదైతే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాని ప్రకారం అందరికి కూడా తీసిస్తామని మేము కోరుతున్నాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మహిళలకి శుభదినం అంటే వైఎస్ఆర్ చేతి ద్వారా జగనన్న క్రాంతి పథకం దాని ద్వారా పశుసంవర్థక శాఖ ఉత్తేజపరిచి వారి ద్వారా అంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కానీ పాడి పశువులు ఉంటే ఆ ఇల్లు సమృద్ధిగా ఉన్నట్టు ధనలక్ష్మితో ఉన్నట్టు ధన ధనలక్ష్మి అన్నీ అన్నీ ఉన్నట్టే అక్కడ అలాగే జగనన్న ఈరోజు ఈ క్రాంతి పథకం ద్వారా మా జిల్లాలో వేల అరవై నాలుగు యూనిట్లు మనకి ఇచ్చినందువల్ల మన జిల్లాలో కూడా పశుసంపద అటు జీవ జీవాలు అంటే గొర్రెలు మేకలు మాకు అభివృద్ధి చెంది ఇప్పటికే మాకు ఎన్సిడీస్ ద్వారా ఒక వన్ నాట్ టూ పర్సెంట్ పెరిగింది ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది వీటి ద్వారా ఇంకొక టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఇప్పటికీ పదహారు పదిహేడు లక్షలు ఉంటుంది ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా జనాభా పెరుగుతుందని ఆశిస్తూ ఈ పథకం ద్వారా మహిళలు వెలుగుతో ఆనందంగా ఉండాలని జగనన్న ఆశీస్సులు పండాలని కోరుకుంటూ